ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇక విద్యార్థులకు అందరికీ పరీక్షల సమయం ఆసన్నమయ్యింది అనే అలర్ట్ అయితే ఇచ్చింది అంటే ఈ విద్యా సంవత్సరం ఏం జరిగిందంటే ఆన్లైన్ క్లాసులు తప్ప పెద్దగా ఏమీ కనిపించట్లేదు కానీ ఇప్పుడు పరీక్షల తేదీ కూడా అనౌన్స్ చేయడానికి సిద్ధం అవడం అది కూడా పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఫస్ట్ జనరల్లో మా మామూలుగా జనరల్గా జరిగే ఎగ్జామ్స్కి ఈ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏప్రిల్ ముప్పై వరకు తరగతులు కొనసాగిస్తారు ముప్పై తర్వాత మే నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది అని చెప్పి రాష్ట్ర విద్యా పరిశోధన అలాగే శిక్షణ మండలి డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు అంటే టెన్త్ పరీక్షల్లో ఎన్ని పేపర్లు ఉంటాయి అనేది అయితే ఇంకా డిసైడ్ చేయలేదు ఇక్కడ పేపర్లు తగ్గించే అవకాశం ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీని మీద ప్రభుత్వానికి సంబంధించి విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఒక నిర్ణయం తీసుకుంటారు అదే నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో జరుగుతున్న ప్రచ ప్రచారం అయితే వాస్తవం కాదు అని చెప్పి కూడా స్పష్టం చేశారు ఎందుకంటే రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లు వీళ్ళందరితో ఆల్రెడీ ఒక సమావేశం ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేశారు అయితే తర్వాత జనవరిలో జనవరిలో మాత్రం ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయంట అంటే తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లోనూ అలాగే ఏడు ఎనిమిది తరగతులకు జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఫార్మేటివ్ వన్ పరీక్షలు ఉంటాయి అవి అంటే అన్ని స్కూళ్ళల్లో కూడా ఏప్రిల్ ముప్పై వరకు తరగతులు అయితే నిర్వహిస్తారు సిలబస్ పూర్తి చేయడానికి ఉపాధ్యాయులు ప్రస్తుతం పెద్దగా టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు అని కూడా అధికారులు చెప్తున్నారు అంటే ఎందుకంటే ఎస్ఎస్సి పరీక్షల్లో ఆప్షనల్ అంశాలు ఏమీ ఉండవు సిలబస్ తగ్గించారు కాబట్టి అన్ని అంశాలను కూడా కూలంకుషంగా బోధించవచ్చు అనేది ఎందుకంటే ఆప్షన్ ఇచ్చి ఏముండదు ఎందుకంటే ఆల్రెడీ సిలపస్ థర్టీ పర్సెంట్ తగ్గించారు కాబట్టి అంటే ఈ గైడ్స్ ఏవై అయితే ఉంటాయో తరగతులకు సంబంధించి ఈ గైడ్లను అనుసరించి బోధన చేయకూడదు అలా చేస్తే కనుక వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది విద్యాశాఖ అయితే టెన్త్ తర్వాత ఏం చేయాలనే దానిపై విద్యార్థులకు వారికి సంబంధించి ఉన్న అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న అన్ని రంగాలను ఎంచుకునేలాగా ముందుగా కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని అయితే ఎస్సీఆర్టీ నిర్వహిస్తోందట దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన కూడా చేశారు అంటే మొత్తానికి టెన్త్ పరీక్షలు మే నెలలో జరగబోతున్నాయి సిలబస్ తగ్గించిన నేపథ్యంలో ఎన్ని పేపర్లు ఉంటాయి అనేది త్వరలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వబోతోంది ఇక విద్యార్థులు ప్రిపేర్ అయిపోవచ్చు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి ఎగ్జామ్స్ కోసం మే నెలలో ఎగ్జామ్స్ ఉంటాయని అయితే అధికారికంగా ప్రకటన ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి